పడుతున్న ప్రతి అడుగు భయంతో పడుతుంది, చేస్తున్న ప్రతి పని భయంగా ఉంటుంది. భయం ముందుకు సాగనివ్వదు, అక్కడే ఆగనివ్వదు. భయం చేస్తున్న ప్రతి దాంట్లో భయం, ప్రతి పనిలో ఎందుకంత భయం. ఇలాగే ఏది చెయ్యాలన్నా, ఇంకేది చెప్పాలన్నా భయపడితే, తర్వాత తీరిగ్గా బాధపడితే ప్రయోజనం ఏముంటుంది? జీవితంలో అందరికీ ఏదో ఒక భయం ఉంటుంది. కొందరు మాత్రమే అయిన దానికి కాని దానికి భయపడుతూ ఆ భయాన్నే తమ లోకంగా, కబలిస్తున్న భయాన్నే తమ జీవన విధానంగా మార్చుకొని జీవిస్తుంటారు. వారిలో దాగిన ఆ భయమే వారిని జీవితంలో పైకి ఎదగనివ్వకుండా అదిమిపెట్టి ఉంచుతుంది. ఇంకేదో ప్రయత్నించాలన్న వారి ఆశలను, ఆశయాలకు అడ్డుకట్ట వేస్తుంది. ఇలాగే భయపడుతూ బ్రతుకుతూ పోతుంటే ఎవరు నవ్వినా, ఇంకెవరు మాట్లాడుకున్నా మీ గురించే మాట్లాడుకుంటున్నారన్న భయం కలుగుతుంది. చివరికి ఏది చెయ్యాలన్నా, ఇంకేది చెప్పాలన్నా ఇతరులు నీ గురించి ఏమనుకుంటారో, నన్ను తక్కువగా చేసి చూస్తారన్న భయం మొదలవుతుంది. అలా ఆలోచనగా మారిన మీ భ్రమలు పెరిగి పెరిగి భూతమై ఇంకేం చెయ్యాలన్నా మిమ్మల్ని మరింతగా భయపెడతాయి. ఓసారి ఆలోచించండి, అసలెందుకు భయపడాలి? దేని చూసి భయపడాలి? ఎదుటివారు ఏమనుకుంటారో నన్న అనవసరపు ఆలోచనలు ఎందుకు? ఇక్కడ మీకు నాకు తెలిసిన ఓ పచ్చనిజం ఏంటంటే, నువ్వు పని చెయ్యకుండా ఆగిపోయినంత మాత్రాన అది జరగకుండా ఆగిపోదు. వేరొకరు ఆ పనిని చేస్తారు. నువ్వు మాట్లాడకపోతే మరొకరు మాట్లాడుతారు. ఒక్కటి చెప్పండి, ఏం వారికి భయం లేదా? ఉంటుంది. కానీ ఆ భయాన్ని పోగొట్టుకోవడానికి వారు అడుగు ముందుకేశారంతే. అప్పుడు ఆ భయం వారిని చూసి పారిపోయింది. గుర్తుంచుకోండి, కాని సమయాన నీ నీడ కూడా నిన్ను భయపెట్టడానికి ప్రయత్నిస్తుంది. అప్పుడు మీరు వెలుగు నింపండి. మీ జీవితాన్ని మార్చుకోవడానికి, భయం అనే రోగాన్ని తగ్గించుకోవడానికి నిరంతర ప్రయత్నం అనే ఔషధాన్ని ఉపయోగించండి. దీనికి తోడు, నేను సాధించగలను, నేను చేయగలనన్న దృఢంగా నమ్మండి. అందుకే ఇప్పుడే నీలో ఉన్న అనవసర భయాలను తొలగించుకోవడానికి ఓ అడుగు ముందుకెయ్యి. నీ ఆలోచన విధానం మార్చుకో, నిరంతర ప్రయత్నం చేయి. అప్పుడు భయం నిన్ను చూసి పారిపోతుంది. అప్పుడు అర్థమవుతుంది నువ్వు ఇంతకాలం ఎంత మూర్ఖంగా ఆలోచించావని. అప్పుడు అనిపిస్తుంది, ఇంతకాలం వీటిని చూసా నేను భయపడిందని. ఇప్పటికైనా మేల్కో, మానేయి, ఇకనైనా మానేయి. జీవితంలో ప్రతి దానికి, ప్రతి దాన్ని చూసి భయపడడం ఇకనైనా ఆపేయి. అప్పుడే నీలో పేరుకుపోయిన భయాలకు ఎదురెళ్ళినప్పుడే నీ మార్గంలో కమ్ముకున్న కారుమబ్బులన్నీ వీడిపోతాయి. అలా వీడిపోయినప్పుడే మీ జీవితంలో శాంతి కాంతి వచ్చి చేరుతాయి, ఆనందం నిండి తీరుతుంది. నా ఈ మాటల్ని నమ్మండి, నా మాటలపై నమ్మకముంచండి, నిరంతర ప్రయత్నం చేయండి.